అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఈ మాగుంట్ లేఅవుట్లో ఇప్పుడే అందరు చెప్పినట్టు సోదరులందరూ కలిసి ఇక్కడ ఈ లంబోదర ఉత్సవ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన ఈ గణేష చతుర్దశి ఉత్సవాలు మే 11వ తేదీ వరకు ఉంటాయనుకుంటాను. ఇదంతా చాలా గొప్పగా చేశారు. ఈ సెట్టింగ్స్ కానీ అన్నీ సార్ చెప్పినట్టు పెళ్ళికిలాగా చేశారు. బట్ ఇందాకే వచ్చారు వాళ్ళు నన్ను పిలవడానికి. ఏమేమి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పాను. ఇప్పుడే ఏమైందక్క, లాస్ట్లో మిగిలిందంతా సార్కేనని చెప్పారు వాళ్ళు. అది సార్కి తెలియదు పాపం. సో చాలా గొప్పగా చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ, అంటే నెల్లూరులో, నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి సెట్టింగ్ లేదు, ఇట్లాంటి విగ్రహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని సందర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు బెజవాడ గోపాల్ రెడ్డి స్టాచ్యూ కాడ మాగుంట లేఅవుట్లో లంబోదర వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడిది చూస్తుంటే, ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ కూడా చూస్తుండము, ఇది ఎక్కడిది, తంజావూరు సెట్టింగ్తో బ్రహ్మాండంగా చేసి ఉన్నారు. ఇది ఎంత పెట్టి చేశారో కూడా అర్థం కావడం లేదు. ఒక పెళ్ళి కంటే కూడా ఎక్కువ ఉన్నట్టుంది ఇది చూస్తుంటే. ఎనివే, దేవుడికి మనం చేయడం కూడా చాలా గొప్ప సంగతి అని చెప్పాలా, ఎందుకంటే ఆ మనసు రావాలా. నాకు ఇటువంటి అంటే చాలా కోరిక, కానీ మా దగ్గరికి కూడా వచ్చి ఏది కూడా మమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు, చేయలేదు. అది చాలా బాధ, అది చెప్పాలి. ఎందుకంటే మా ఇంటి ముందున్న దాంట్లో మా ప్రామేయం లేకుండా ఏది ఒక్కటి కూడా, కనీసం ప్రసాదాలన్నా మాకు ప్రసాదాలు కూడా మా దగ్గర మా జోలికి రాలేదు. అది ఎందువల్ల చేశాడో, ఇతను మదను ఈ కార్పొరేటరు, మీ అందరికి ఒకటే చెప్పేది, జిల్లా వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏదైతే మినీ బైపాస్ రోడ్లో ఆ యొక్క మాగుంట్లేవుట్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, వారి భర్త నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున, ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు నగరమే కాదు, నెల్లూరు జిల్లాలోనే అత్యంత ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు ఈరోజు పూజా కార్యక్రమాలకి ఆ యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు మా సోదరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క పూజా కార్యక్రమానికి హాజరై పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో, అదేవిధంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇళ్లలో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు వచ్చి నిమజ్జనాలు చేసుకోవచ్చు.
కానీ వీధి కూడళ్ళలో పెట్టిన విగ్రహాలు వాళ్ళందరికీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. 5వ రోజు అంటే 11వ తేదీ వచ్చి నిమజ్జనం చేయమని కోరుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క నెల్లూరు నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.